హాయ్ అండి, వెల్కమ్ టు తులసి కిచెన్. నేను ఈరోజు పెరుగు వడ చేయబోతున్నాను. అంటే దహీ వడ అన్న పెరుగు వడ అన్న ఒకటేనండి, దహీ వడ అంటారు అది. దానికోసం నేను ఒక 150 గ్రామ్స్ మినపగుళ్ళు తీసుకుని ఒక 4 గంటలు నానబెట్టి దాన్ని గ్రైండింగ్ చేశానండి. ఇలా కొంచెం గ్రైండర్లో కాబట్టి ఇలా గట్టిగానే గ్రైండ్ చేశాను మంచిగా. దీంట్లోని కొద్దిగాని సాల్ట్ యాడ్ చేస్తున్నాను దీనికి. దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసండి. ఇది బాగా స్మూత్గా వచ్చేటట్టు మనం బాగా తిప్పుకోవాలండి. ఏ బోల్స్ అని లేకుండా ఒక యాంగిల్లోనే బాగా తిప్పాలి, తిప్పి పక్కన పెట్టుకోవాలి. వాటిని ఇగో 1 పావు కిలో పెరుగు తీసుకున్నాను. 1/2 కిలో పెరుగు ఉంటుందండి, 1/2 కిలో పెరుగు తీసుకున్నాను. 1/2 కిలో పెరుగులోని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను. కొద్దిగా చేసి దీనిని బాగా ఇలా కలిపానండి. మధ్యలో వచ్చేటట్టు చేసుకోవాలి. చూసారండి ఇలా రావాలి. ఇదంతా పసుపు వేస్తున్నానండి కొంచెం. దీనికి పోపు అనేది చేయాలి. ఇప్పుడు ఇక పొయ్యి ముట్టించి బండి పెట్టానండి. పోపు అనేది చేద్దాము. మజ్జిగ చారు అదే దహీ వడకి పెరుగు చారుకి పోపు అనేది వేయాలి. దాన్ని కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, చూసారా మినపప్పు అనేది బాగానే వేగింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు. కరివేపాకుని కొంచెం కట్ చేసి వేసానండి. దీనికోసం పోపు అనేది సిద్ధమైంది. అదిగోనండి, చూసారు కదా, ఇక పెరుగు అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ పక్కన నీళ్ళు పెట్టుకున్నాను. ఈ వడలు తీసి ఇందులో వేసి ఇందులో నీళ్ళలో పిండి వేయాలండి, లేకపోతే గట్టిస్తాయి కొంచెం వడ. అందుకోసమే ఇలా చేయవలసి వస్తుంది. చేయి తలుపుకోవడానికి నీళ్లు ప్లస్ పిండి, పిండి కూడా స్మూత్గా కలిపేసుకుని పెట్టుకున్నాను. కొంతమంది మిక్సీలో కూడా ఆడుకోవచ్చు అండి పిండి, నేను గ్రైండర్లోనే యూజ్ చేస్తున్నాను. మిక్సీలో కూడా ఇలా వస్తుంది బాగానే. మనకు కొంచెం నీళ్ళు తక్కువ వేసుకుని రుబ్బుకుంటే మంచిగానే వస్తుందండి. చిన్న జార్లో, చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం కొంచెం రుబ్బుకుంటే బాగానే వస్తుంది. పిండిని మనం స్మూత్గా ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. చక్కగా గారి చేసుకోవడం కూడా ఈజీగా అవుతుంది. ఇలా చూసారా, ఈజీగా స్మూత్గా ఉంటుంది అన్నమాట. చూసారండి మంచిగా వేగుతుంది, మంచి కలర్ రావాలి. మంచి కలర్ వచ్చే వరకు వేపుకుంటే బాగుంటాయి గారి అనేది. మరీ నల్ల బ్రౌన్ కలర్ వచ్చేయకూడదు, మంచి గోల్డ్ కలర్లో రావాలి. తీసుకున్నానండి, తీసి ఇందులో వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలండి మంచిగా. ఇగోండి పెరుగు కూడా రెడీ అయ్యింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లో పెట్టి మంచిగా గార్నిష్ చేసుకుని చేసుకుందాం. ఇది గారి బాగా మజ్జిగ పీల్చుకున్న తర్వాత ఈ మజ్జిగ అనేది కూడా చిక్కబడుతుందండి. ఈ వడలోంచి పిండిది సారం వచ్చేస్తుందో ఏంటో, మరి కొంచెం ఇది కూడా చిక్కబడుతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. 1-4 గంటలైనా మంచిగా నానిస్తే అప్పుడు రుచి అనేది బాగుంటుంది.
ఇదిగోండి దహి వడ రెడీ. ఇలా బూందీ కూడా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకుంటే బూందీ ఇది దహి వడ పెరుగు వడ ఇదేనండి మొత్తం అంతా రెడీ అయింది. మీ అందరికీ మీరు అందరూ చూసారు కదా, ఇది ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో టేస్ట్ చేసి ట్రై చేసిన దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే అండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నిరంతరం మా ఈ డిషెస్ను చూసి మమ్మల్ని సహకరించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.